మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. దాదాపు ఇప్పటి వరకు ప్రచార పర్వం ముగిసిన అనంతరం రేపు ఉదయం, సోమవారం ఉదయం 8 గంటల నుంచే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఆయా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలున్న నేపథ్యంలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సెటిల్ అయిన ఆంధ్ర వాసులు పెద్ద ఎత్తున హైవే బాట పట్టారు. కుటుంబ సమేతంగా ఒక దసరాకో సంక్రాంతికో వెళ్ళినట్లుగా ప్రస్తుతం ఆంధ్రకు ప్రతి ఒక్కరు ఉద్యోగులు కావచ్చు, వ్యాపారాలు చేసుకునే వారు కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కూలీ పనుల కోసం హైదరాబాద్లో సెటిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా హైవే బాట పట్టారు. మొత్తం కూడా ప్రత్యేక వాహనాల్లో కుటుంబ సమేతంగా, అంటే రెండో శనివారం, ఆదివారం, సోమవారం ఎన్నికలు ఉండడంతో ఒక 3 రోజులు సెలవు రావడంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలంతా కూడా ఆంధ్ర బాట పట్టారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన ప్రజలు కూడా ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుండడంతో జాతీయ రహదారులన్నీ పెద్ద ఎత్తున వాహనాలతో నిండిపోయినాయి. ఓవైపు సంక్రాంతి టైంలో చూడొచ్చు, ప్రతి టోల్గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉంటాయి. ప్రస్తుతం మాత్రం నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న కొర్లపాడు, అదేవిధంగా నకరకల్, ఈ 2 టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టిన పరిస్థితి అయితే చూస్తున్నాం. పూర్తిగా ఈ 2 ప్రాంతాల నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన ఆంధ్ర వాసులు కావచ్చు, అక్కడున్న మహాసంగ్రామం, ఏదైతే లోక్సభ ఎన్నికలు అక్కడేమో, అంటే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ లోక్సభ ఎన్నికలు, అక్కడ మాత్రం శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు రెండు కలిసి ఒకటేసారి రావడం, పెద్ద ఎత్తున ప్రజలైతే కుటుంబ సమేతంగా వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్న తీరు చూస్తుంటే పెద్ద ఎత్తున ఓటు నమోదు శాతం పెద్ద ఎత్తున అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో కూడా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఉన్న తెలంగాణ వాసులు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. దీంతో రహదారులు మొత్తం పూర్తిగా వాహనాలమయమైంది. జాతీయ రహదారుల మీద కార్లు కిలోమీటర్ల మేర వేచి ఉండడం అయితే మనం చూస్తున్నాం. ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి ఈ సెలవులు రావడం, దాంతోపాటు అధికారులు కూడా వీటిపైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల గురించి మాట్లాడడం, లేదంటే ఒక ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడడం, ప్రజాప్రతినిధి చేసే అరాచకాలు కావచ్చు, మంచి కావచ్చు, వాటిని తొందరగా సోషల్ మీడియా ద్వారా మనము ప్రతి ఒక్కరికి చేరవేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా రాజకీయాలపైన, సమాజం పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.